కృష్ణా జిల్లా విజయవాడలో బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ వ్యక్తి బంగారం వ్యాపారులకు టోకరా వేశాడు. దిలీప్ కుమార్ అనే వ్యక్తి 10 కిలోల బంగారంతో పరారయ్యాడు. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆభరణాలు తయారు చేసేందుకు దిలీప్ కు బంగారం ఇవ్వగా బంగారం బ్యాగ్ చోరీకి గురైనట్లు తన ఇంట్లో లేఖ రాసి పెట్టి పరారయ్యాడు. విజయవాడ బస్టాండ్ లో బంగారం బ్యాగ్ పోయిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో మోసపోయిన వ్యాపారులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను మంగళగిరి షరాఫ్ బజార్లో బంగారు పని చేస్తా. ఆ బంగారు పని చేసేటప్పుడు కొద్ది కొద్ది బంగారం కోర చేసుకొని నేను బయట కూడా కొద్ది బంగారం వడ్డీ తీసుకొచ్చుకొని ఒక అతనికి సరుకు లైన్ మ్యాన్కి సరుకు చేసి ఇచ్చాను, వసూలు చేసి ఇచ్చాను. అతని పేరు దిలీప్ కుమార్, రాచాపతిని దిలీప్ కుమార్. అతను వాళ్ళ మాంగారు వీళ్ళంతా కలిసి మా దగ్గర సరుకు తీసుకెళ్ళి అమ్ముకొచ్చి మా బంగారం మాకు కట్టేవాళ్ళు. ఇది గత 5-6 నెలల నుంచి జరుగుతుంది. ఇవి 4 నెలల నుంచి బంగారం ఆపేశాడు. ఏంటి తమ్ముడు బంగారం ఇవ్వట్లేదు అని చెప్పి అడిగితే అన్న రేపు 23 తారీఖు నీకు బంగారం వచ్చేస్తాను, మొత్తం నీకు బంగారం నీకు మొత్తం క్లియర్ అయిపోద్ది అన్న అని చెప్పాడు. సరే అని చెప్పి నేను ఊరుకున్నాను. మరి నాకు ఒంట్లో బాగపోతే నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 2 రోజుల క్రితం నాకు, వారం 10 రోజుల క్రితం నాకు కూడా ఫీవర్ వస్తే నేను కూడా 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, సమత హాస్పిటల్. ఈ లోపల అతను మరి ఏం జరిగిందో తెలియదు నాకు. నేను బయటకు వచ్చే లోపల అతను అన్న 23 తారీఖు నీకు బంగారం ఇస్తా అన్నాడు. ఇస్తాను పక్కా నీకు ఇస్తా అన్న, నీకు మొత్తం క్లీన్ చేసేస్తాను అన్నాడు. నాకు వచ్చి 5 కేజీల బంగారం నా దగ్గర తీసుకెళ్ళాడు. నాది ఒక్కడదే మాత్రం కాదు, నేను జనాల దగ్గర తీసుకొచ్చుకొని నేను పనిచేసి అతనికి ఇచ్చేవాడిని. నాతో పాటు నా తోటి వర్కర్లు కూడా కొంతమంది ఉన్నారు, మొత్తం 10 మంది వర్కర్స్ మొత్తం. వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర కేజీ 100, ఒకళ్ళ దగ్గర 600 గ్రాములు, ఒకళ్ళ దగ్గర 400 గ్రాములు, ఒకళ్ళ దగ్గర 300 గ్రాములు, ఒకళ్ళ దగ్గర 200 గ్రాములు, ఒకళ్ళ దగ్గర 100 గ్రాములు. ఇట్లా టోటల్గా లెక్కేస్తే పనిచేసేయమని కూడా ఇచ్చిన వాళ్ళు కూడా 2-3 ఉన్నారు దీంట్లో. అతనికి పని చేయమని కూడా, అతను పని కూడా చేస్తాడు, లైన్కి వెళ్తాడు పని కూడా చేస్తాడు. ఈ ఇద్దరు వీళ్ళందరూ కలిసి కూడా ఇచ్చింది కూడా 10-15 రోజుల క్రితమే. వీళ్ళందరూ కూడా ఈ 9-8 మంది కూడా 2 మొత్తం మీద 10-15 రోజుల క్రితమే ఇచ్చాం. వీళ్ళు పక్కా ప్లాన్తో, వీళ్ళత్త, వీళ్ళ మామ, వీళ్ళ బామ్మర్ది, వీళ్ళ నాన్నగారు వీళ్ళంతా పక్కా ప్లాన్తో బ్యాగ్ పోయిందని చెప్పి చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారంట. మరి అది కంప్లీట్ సార్ తీసుకున్నారో లేదు తెలియదు. విజయవాడలో కంప్లీట్ చేస్తానికి వెళ్ళాడు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎవరికి ఈ విషయం అయితే మాకు ఎవరో తెలియదు. నిన్న సాయంత్రం 5 గంటలకు వెళ్ళాడు. 9:30కి అందరికి ఫోన్లు చేసి చెప్తున్నారు. మాకు తెల్లారి 6 ఇంటికి చేసింది. మేము 7 ఇంటికల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. 8 ఇంటికల్లా మేము వాళ్ళ దగ్గర కూర్చునే లోపలే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్త మామ తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి మిస్సింగ్ చేసి పెడుతుందంట. మరి ఎంతవరకు ఇది సహజం? వీళ్ళందరికీ వాళ్ళ బంధువులు తెలియకుండా మాత్రం ఇది జరగదు. ఎందుకంటే 8.5 కేజీలు, 8.5 నుంచి 9 కేజీలు బంగారం అంటే మేము ఇచ్చేది 22 క్యారెట్స్ అండి. అది మొత్తం టోటల్గా కొడితే 24 క్యారెట్స్ కొడితే 8.5 కేజీలు బంగారం వస్తాయండి. మేము ఇచ్చింది అయితే 10 కేజీలు దాకా ఉండదండి. అది టోటల్గా 22 క్యారెట్స్ కొడుతుంది. శనివారం సాయంత్రం 8 గంటలకి పట్టణం వచ్చాయి, నాకు తెలియదు. ఈయన ద్వారా ఇచ్చాను, తీగలకు వస్తాడు ఆయన మా దగ్గర. నేను వర్కర్నే, అమ్మేస్తా అంటే 180 గ్రాములు ఇచ్చాను నేను. అది జరిగింది, 2 ఇంటికి ఇచ్చాను. మొన్న శనివారం అండి, 3 రోజుల కింద నైట్ 8 ఇంటికి ఇచ్చా పట్టలో. అది గిరీష్ అండి. నేను తనతో పాటు తోటి వర్కర్ని, ఆయనతో పాటు చేస్తాను పని. నన్ను పిలిచి పెట్టుకున్నాడు ఆయన, ఇలా పని చేద్దు రా అని. తర్వాత కొన్ని రోజులు బాగానే చేసుకున్నాం పని, పని బాగా చేసేవాళ్ళం. తర్వాత లైన్కి ఇలాగ పంపిస్తాను ఇవ్వు అని చెప్పి అన్నాడు. సరే అని నమ్మకంతో ఇచ్చాను. అది నాకు 308 గ్రాములు ఇవ్వాలి ఆయన. అది లోన్ తెచ్చి ఇచ్చానండి, ఆ బంగారం కూడా. అది నేను మొన్న 8వ తారీఖు ఇచ్చానండి. అది లాస్ట్ 8వ తారీఖు. 10 మంది అండి, అందరూ మంగళగిరి వాళ్ళు అండి. ఇంకా ఇద్దరు రాలేదు, ఒకళ్ళు ఊరు వెళ్ళారు. ఒక ఇద్దరు పేర్లు రాయలేదు. అది